మీ నియోజకవర్గాన్ని ఏ స్థితిలో ఎలా ఉంచాలనుకుంటున్నారు వచ్చే మీ కాలంలో? మా నాన్నగారు నేను ఏదైతే హిస్ డ్రీమ్ అండి కంప్లీట్గా నాగార్జున సాగర్లో స్టేడియంలు ఉండాలి, డిగ్రీ కాలేజ్ ఉండాలి, రోడ్స్ ఏదో ఇరకటం. మీరు ఇప్పుడు మన సాగర్ వెళ్ళాలంటే జామ్ అయ్యే రోడ్స్ కావచ్చు, స్మూత్గా మన ఈ పర్యాటక కేంద్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడంతో పాటు గ్రామాలలో కూడా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, ప్రతి ఒక్క పథకం సామాన్య జనాలకు అందుతూ ఏదైనా డిగ్రీ కాలేజ్ మా దగ్గర ఉంది, డిపో మా దగ్గర ఉంది, స్టేడియంలు మా దగ్గర ఉన్నాయి, మున్సిపాలిటీ నీట్గా మిగతా కాన్స్టిట్యూన్స్ సమానంగా మాది ఉంది. మా ఊరు నాగార్జున సాగర్ పర్యాటక కేంద్రానికి మీరు ఇట్లా పోతుంటే ఏముందిరా ఈ ఊరు అనుకునే విధంగా మనం చూపించాలన్న కసి. ఎందుకంటే నకరికల్ నియోజకవర్గాన్ని మా నాన్నగారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హీ వాజ్ ఇన్ అపోజిషన్ పార్టీ, నౌ ప్రభుత్వంలో ఉండే హీ హాజ్ లాట్ ఆఫ్ జీల్ ఇన్ దట్. ఖచ్చితంగా నేను చేస్తానన్న నమ్మకం ఉండే. ఈరోజు అది చేసిన రోజు అప్పుడు మంచిగా కొంచెం రిలీఫ్. అప్పటిదాకా డెఫినెట్లీ ప్రతిరోజు సమస్యలు అనేవి ఉంటాయండి. సమస్యలు ఎప్పటికీ అవి లేకుండా ఉంటాయి. బట్ ఈ బేసిక్ డెవలప్మెంట్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, డిపోస్ కావచ్చు, లిఫ్ట్స్, నీరు అందియడం కావచ్చు, ఇవి బేసిక్ నీడ్స్. వెన్ యూ గివ్ దిస్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నథింగ్. అంటే ఇద్దరి మధ్య ల్యాండ్ ఇష్యూస్, గెట్టు పంచాయతీలు, కుల పంచాయతీ, ఏ పంచాయతీలోనే అవి నథింగ్. ఎందుకంటే మీకు అపోజిషన్ కూడా లేదు నియోజకవర్గంలో. ఎందుకు లేదండి? ఇంకెవరున్నారు మీకు? ఒక రాష్ట్ర సన్యాసం చేశారు నాయకుడు లేదండి. 60 ద ఓట్ బ్యాంక్ ఇస్ దేర్. హోల్ త్రోట్ తెలంగాణలో ఇంకా స్టిల్ ఆ పార్టీ బతుకుందంటే మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకుంది. అది గ్రేట్ ఉంది, ఆ పార్టీ ఉంది. వేరే ఎక్కడ పోటీ చేసినా అది ఉండదు. ఇది వేరే వేరే పార్టీలు ఉంటాయి, కానీ ఈ నల్గొండ జిల్లాలో ఆ పార్టీ ఉంది. ఎందుకంటే ఈసారి కదా మేము 2014 ఇప్పుడు మా ఉన్నాయి 2018లో చాలా మంది గెలిచినాం. బిఫోర్ కాంగ్రెస్ ఉండే అక్కడ. అంటే ఆ పీపుల్ ఏంటంటే మెల్లమెల్లగా దే స్టార్ట్ లైకింగ్ అస్ మోర్. ఇప్పుడు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో మా నాన్నని 7000 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. అంటే అంత ఎక్కువ మంది 51%, 50.7%. ఈరోజు నేను 18,000 చిల్లర పైచిలకు 20,000 దాకా గెలిచినాం. అంటే ఈ ఓట్స్ ఎట్లా పీపుల్ స్టార్టెడ్ జస్ట్ మూవింగ్, నమ్మడం మొదలు పెట్టారు. ఇట్ విల్ గ్రో రైట్. ఈ ప్రజలకి మీకు ఓటేసి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజలకి అందరూ ఎదురు చూస్తున్నారు మా నాయకుడు ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అని. సో వాళ్ళకి మీరు థ్యాంక్స్ ఎలా చెప్పబోతున్నారు? నిజంగానే పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఆ రకంగా మనల్ని నిలబెట్టిందండి. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ నమ్మకాన్ని మనం ఐ షుడ్ నెవర్ చెప్తున్నా కదా. ఆ రోజు కేసీఆర్ గారి నమ్మకాన్ని క్యాండిడేట్గా నిలబెట్టినప్పుడు పడిపోనివ్వలేదు. ఓటేసిన ప్రతి ఒక్కరిని సరే వాళ్ళు సమ్ ఈ ప్రొజెక్షన్లో ఒక డిఫరెంట్ నెగిటివ్ వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వంతో కొంత పెట్టించేది, అరే మొన్న నేను వెళ్తే అరే లీడరా, అరే పొద్దు నుంచి సమ్ అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి. స్టిల్ దే వాంట్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలని చూస్తారు. బట్ మై సెల్ఫ్ ప్రతి ఒక్కరి కోసం అండి నేను అక్కడనే ఉంటా. అండ్ ఆ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఇష్యూస్లో ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దెమ్, ఐ విల్ బీ విత్ దెమ్. ఎట్లా మిమ్మల్ని రీచ్ అవ్వడం ఎట్లా? ఎందుకంటే చాలా మంది మీ వాళ్ళందరూ 2 మంత్స్లో నేను హార్డ్లీ కేమ్ టు హైదరాబాద్. అవునా? ఈరోజు కూడా మీరు ఇప్పుడు స్టూడియోలో అయినా సరికి అందరూ అదే స్టూడియో పోయినా అనుకుంటారు, కానీ ఇంత టైం ఇచ్చిన అనుకుంటారేమో. కానీ వండర్ఫుల్ వండర్ఫుల్. అట్నే జనాల కోసం ఇన్ని రోజులు కూడా రోజు ఎర్లీ మార్నింగ్ అండి లేవగానే ఫస్ట్ నా రోజు యాక్టివిటీస్ మెయిన్ హెల్త్ ఓరియంటెడ్గా ఉంటాయి ఎక్కువ. మంచిగా ఎక్సర్సైజ్ అన్నీ చేసుకున్న తర్వాతనే 7:30, 8 o'clock కూర్చుంటే ఖచ్చితంగా 10:30 వరకు, 10:30 తర్వాత ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం. ఓకే. అంటే బయట అంటే 10:30 వరకు పబ్లిక్ని కలుస్తారా? మీ దగ్గరకు కంటిన్యూస్గా కలుస్తా ఉన్నా, కానీ కలుస్తా, కానీ మొన్నటిదాకా లాక్డౌన్ ఉండే కదా. సో దెన్ ఐఎమ్ ప్లానింగ్ మై ఓన్ వర్క్స్. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి వర్క్స్ ఎక్కడ దాకా ఆయన చూసుకుంటున్నాను. దెన్ ఇప్పుడు లాక్డౌన్ పొడిగిన కొద్దీ జనాలు విల్ కమ్, బట్ ఐ విల్ సెట్ ద టైమ్ బికాజ్ కంప్లీట్లీ జనాలనే కలిసినా కానీ వీ కాంట్ సెగ్రిగేట్ రైట్. ఐ విల్ సెగ్రిగేట్ ద టైమ్ అండ్ ఐ విల్ కంప్లీట్లీ అక్కడనే అండి కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను. రైట్. అండ్ థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇంకా పొల్యూట్ కాలేదని అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు పొల్యూట్ అవ్వరు అనుకుంటున్నాను. అంటే పాలిటిక్స్లో కొంచెం వెళ్ళాక కొంచెం అవుతారు పొల్యూట్ అని మీరు అనుకుంటారు. నేను ఏమంటా వే ఆఫ్ లుకింగ్ ద యువర్ పొజిషన్ థాట్స్లో. ఇప్పుడు నేను మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, కేసీఆర్ గారు అడుగు జాడల్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. సమ్మైట్ లుక్ నీలాగా ఎంతో చేసినాం రాబాయి ఏది ఉంటుంది అట్లుండే ఇట్లా వేరే వాళ్ళు నన్ను కామెంట్ చేస్తుండొచ్చు. వేరే వాళ్ళ ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవ్రీబడి కాంట్ బి ఇన్ ద సేమ్ లైన్ రైట్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మన స్టూడియోకి రావడానికి మీ డ్రైవర్ కూడా సెలవు ఇచ్చి మీరే నడుపుకొని వచ్చారని విన్నాను. అది లేదండి యాక్చువల్లీ సీరియస్లీ దట్స్ గ్రేట్. కోవిషీల్డ్ ఇంజెక్షన్ తీసుకున్నా జ్వరం అన్నాడు సాగర్ నుంచి, అరే ఇప్పుడు నువ్వు ఇంజెక్షన్ వేసుకొని కొంచెం జ్వరం వస్తే బాగోదు బికాజ్ గ్రేట్. మొన్న రీసెంట్ అనే కదండి నేను ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కాగానే డ్రైవింగ్ మర్చిపోతారు ఎవ్రీథింగ్. అందులో యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఐ హావ్ టు షో ఐ హావ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. ఏ నువ్వు కూర్చోరా మంచిగా పడుకోపో ఇంటికాడికి పోయి నోకుండాలి అని చెప్పిన. గ్రేట్ గ్రేట్ అండి గ్రేట్. థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నిజంగా మీరు అనుకునే చేయాలి ఎందుకంటే రాజకీయాలకు కొత్త రాజకీయాలకు ఎందుకంటే యు ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కొత్త రాజకీయాలకి ఒక టార్చ్ బేరర్ కావాలి మీరు మన తెలంగాణ రాష్ట్ర ఆఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ దారిలో మీరు కూడా ఒక అద్భుతమైన కేటీఆర్ గారి టార్చ్ ఆయన పాత్రలో డెఫినెట్గా మా నాన్నగారు ఆ విలువల్ని కాపాడుతూ డెఫినెట్గా. All the best. Thank you, thank you so much. Thank you and thank you so much for coming. Idi ivalti BS Talk Show. Keep watching. Hi, yos. Channel nu subscribe cheyadam marchipoddu. Ganta kottadam assalu marchipoddu.